your textbooks. Turn on page number 2. See exercise 1. Look at the textbook. Fourth one chudandi. Write the following integers in descending order. Descending order ante entnana? Biggest to smallest. Descending order ante biggest to smallest. Integers in descending order. ఇక్కడ integers ఇచ్చున్నారు. First one నుంచి -2, -3, -5. Okay na? So given integers are negative integers. ఇక్కడ ఇచ్చినవన్నీ positive and negative integers. Negative integer. So ఇందులో ఏం మనం find out చేయాలి? Ascending order, descending order find out చేయాలి. So see ascending order. Ascending order అంటే ఏంటి నాన్న? Ascending order అంటే చిన్న నుంచి పెద్ద వరకు. సో ఇందులో చిన్నది ఏది నాన్న? చూడండి -2, -3, -5. ఇందులో చిన్న నెంబర్ ఏది? -5. -3, -2. నెక్స్ట్. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఆల్? I hope all are fine. Okay. Now I am telling 7th class maths. See exercise 1. All of you open your textbooks. Turn on page number 2. See exercise 1. Look at the textbook. Fourth one chudandi. Write the following integers in descending order. Descending order ante enti nana? Biggest to smallest. Descending order ante biggest to smallest. See, write the following integers in descending order. Ikkada integers ichunnaru. First one nunchi -2, -3, -5. Okay na? So given integers are negative integers. ఇక్కడ ఇచ్చినవన్నీ పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంటీజర్స్. నెగటివ్ ఇంటీజర్. సో ఇందులో ఏం మనం ఫైండ్ అవుట్ చేయాలి? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సి అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి నాన్న? అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద వరకు. సో ఇందులో చిన్నది ఏది నాన్న? చూడండి -2, -3, -5. ఇందులో చిన్న నెంబర్ ఏది? -5, -3, -2. చూడండి డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ -2, -3, -5. ఓకే నా చిల్డ్రన్. థర్డ్ వన్ వచ్చి 5, 8, -2. ఇందులో కూడా మీరు అసెండింగ్ ఆర్డర్ని, డిసెండింగ్ ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేసి హోంవర్క్ రాసుకొని రావాలి నాన్న. మీ క్లాస్ నోట్స్లోనే హోంవర్క్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సి ఫిఫ్త్ వన్. రిప్రజెంట్ 6, -4, 0, and 4 ఆన్ ఏ నెంబర్ లైన్. అంటే ఒక నెంబర్ లైన్ తీసుకొని అందులో ఏమేమి మనం రిప్రజెంట్ చేయాలి? 6, -4, 0, and 4. ఓకేనా? ఎలా రాయాలో చూద్దాం. మనం ఇలా ఒక నెంబర్ లైన్ వేసుకోవాలి. నెంబర్ లైన్ వేసుకొని మిడిల్లో 0, ఇటు పక్క అంతా నెగటివ్ నెంబర్స్, ఇటు పక్క పాజిటివ్ నెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7. -1, -2, -3, -4, -5, -6, -7. సో ఈ నెంబర్ లైన్ మీద ఏమేమి రిప్రజెంట్ చేయమన్నానన్నా? -6, సారీ
మిస్సింగ్ ఇంటీజర్స్ ఇక్కడ ఒక నెంబర్ లైన్ ఇచ్చాడు కదా నాన్న అందులో అక్కడక్కడ పెట్టాడు ఇంటీజర్స్ 0, 4, 8, -5, -9 మిస్ అయింటే కదా మధ్యలో నాన్న ఆ మిస్ అయిన వాటిల్లో మీరు ఇంటీజర్స్ అనేవి రాయాలి ఓకేనా చిల్డ్రన్ అది హోంవర్క్ క్లాస్ నోట్స్లోనే రాయాలి నాన్న చూడండి The temperatures in degrees Celsius of 5 cities in India on a particular day are shown on the number line below. ఇక్కడ చూడండి నాన్న డిగ్రీస్ ఇచ్చున్నాడు కదా సిటీస్ ఏవేవి ఇచ్చున్నాడు బెంగళూరు ఊటీ నైనిటల్ మనాలి కసౌలి ఓకేనా చిల్డ్రన్ ఇక్కడ 0 degrees 1, 2, 3 నైనిటల్ ఎన్ని డిగ్రీస్ నాన్న -3 degrees 5, 6, 7 -7 degrees 1, 8, 9 కసౌలి అంటే 9 degrees ఓకేనా ఇక్కడ చూడండి 15 degrees 20 degrees ఓకేనా చిల్డ్రన్ నెక్స్ట్ రైట్ ది టెంపరేచర్స్ ఆఫ్ ది సిటీస్ మార్క్డ్ ఆన్ 8 ఇక్కడ ఎన్ని టెంపరేచర్స్ ఇచ్చినారో ఇక్కడ మార్క్ చేస్తున్నారు కదండి అవన్నీ ఒక బాక్స్ వేసుకొని రాయాలన్నమాట ఇటుపక్క డిగ్రీస్ ఇటుపక్క సిటీస్ రాయాలి ఓకేనా చూడండి ఎలానో చూడండి అన్న ఫిఫ్త్లో ఫస్ట్ వన్ మీరు ఇలా బాక్స్ వేసుకొని ఇటు సైడ్ సిటీస్ ఇటు సైడ్ డిగ్రీస్ రాయాలి ఓకేనా విచ్ సిటీ హ్యాస్ ది హైయెస్ట్ టెంపరేచర్ ఇక్కడ చూడండి నాన్న ఏ సిటీకి హైయెస్ట్ టెంపరేచర్ ఉందో అక్కడ మీరు రాయాలి ఇది హోంవర్క్ విచ్ సిటీ హ్యాస్ ది లోయెస్ట్ టెంపరేచర్ ఏదైతే లోయెస్ట్ టెంపరేచర్ ఉందో అది కూడా హోంవర్క్ రాయాలి విచ్ సిటీ హ్యాస్ టెంపరేచర్ లెస్ దాన్ 0 degrees 0 degrees కంటే లెస్ ఏ దేంట్లో ఉందో అది రాయాలి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది సిటీస్ విత్ టెంపరేచర్ మోర్ దాన్ 0 degrees centigrade 0 degrees కంటే ఎక్కువ దేంట్లో ఉందో అది ఇక్కడ రాయాలి ఇవన్నీ హోంవర్క్ ఓకేనా చిల్డ్రన్ Thank you children. See you in next class.